భార్య వాణి, కుమార్తెతో పాటు ఐదుగురు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇంటి గేట్లు విరగొట్టి లోపలికి వచ్చి హత్యాయత్నం చేయబోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాణి, ఆమె అనుచరులను అరెస్టు చేయాలని పోలీసులను దువ్వాడ కోరారు. అనంతరం దువ్వాడ మీడియాతో మాట్లాడారు. తనను రెండేళ్లుగా వేధిస్తున్నారని, తన భార్య తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. తన భార్య కూతురు నుంచి ప్రాణహాని ఉందని, అధికార పార్టీ అండతోనే తనపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. తను వాణి నుంచి విడాకులు తీసుకుంటానని ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ప్రకటన చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.